స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిజంగా ఒక రకంగా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు పొలిటికల్ గా కూడా ఒక యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి ఈ ఫలితాలు అనంతరం ప్రధానంగా అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను మనం గమనిస్తాయి నిజంగా చెప్పాలి అంటే ఈ నాలుగు సంవత్సరాలు తమకు ఎదురే లేదు తిరిగే లేదు దాదాపుగా వచ్చిన అన్ని ఎన్నికల ఫలితాల్లో అటు ఉప ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఏం చేసినా కూడా ఆ విజయం ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి పరిస్థితికి తీసుకువెళ్ళిందంటే స్వయానా ముఖ్యమంత్రిని మనల్ని అడ్డుకునేది ఎవరు ఆపేది ఎవరు వాళ్ళు తోడేళ్ళు వీళ్ళు గుంట నక్కలు నేను మీ వాడిని ఇలా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నన్ను ఎవరు పీకలేరు ఏం చేయలేరు ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా విన్నాం సరే భాషాపరంగా అవి పక్కన పెడితే నిజంగా అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒకటి ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి చంపబెట్టు వచ్చినట్టు దాదాపుగా జరిగిన అన్ని స్థానాల్లో ఓటమి పట్టభద్రుల విషయంలో అటు ఉత్తరాంధ్ర కానీ పశ్చిమ రాయలసీమ స్వయాన పులివెందల ఇవన్నీ గమనిస్తే ఒక ఎత్తే అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఫలితాల్లో జరిగిన ఏదైతే ఏడు స్థానాల్లో కేవలం ఆరే కైవసం చేసుకుంది టీడీపీ ఒకటి సొంతం చేసుకున్న దాంతో ఒక్కసారిగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అంటూ స్వయాన వారిని సస్పెండ్ చేస్తున్నామంటూ కనీసం వారికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం నిజంగా పెను సంచలనానికి దారితీసింది ఒక రకంగా ముసలానికి కారణమైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని ఉండవల్లి శ్రీదేవి గాని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా మీడియా ముందుకొచ్చి జగన్ని జగన్ వైఖరిని ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పార్టీలో జరుగుతున్న లోసుకులు ఇలా అనేక అంశాలని ఒక్కొక్కరుగా వచ్చి బండకేసి బాధితున్నట్టు చాకిరే పెట్టేస్తున్నారు అసలు స్వయాన ముఖ్యమంత్రి వైఖరిని అయితే తూర్పారు పట్టేస్తున్నారు ఇక ఇందులో సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే అసలు ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఇలా సస్పెండ్ చేసినందుకు మీకు దండం థ్యాంక్ యూ అసలు ముందు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు ముందు ఆ పరిస్థితి చూసుకోండి అసలు వీర విధేయతకు దక్కిన ఇది బహుమానం అంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసి జగన్ వైఖరిని కూడా ఆయన కనీసం రెస్పెక్ట్ చేయరు సీనియర్ ఎమ్మెల్యేలకి గౌరవం లభించదు ఒక నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా ఉండదు అంటూ అనేక అంశాలని మీడియా ముందుకు వచ్చి ఆయన జగన్ వైఖరిని ముఖ్యమంత్రి గారి వైఖరిని స్వయన బయటపెట్టిన నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు ఏపీఎం